హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా చాలా నోటిఫికేషన్స్ పెట్టాం కదా, అన్ని నోటిఫికేషన్స్ కి మీరు అందరూ అప్లై చేసుకున్నారా? లేదైతే ఒకసారి అయితే ఎంజూర్ అయితే చేసుకోండి. సో తేజబ్ అప్డేట్స్ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు, ఓకేనా? సో ఈ రోజు పర్టికులర్ నోటిఫికేషన్ కి వచ్చినట్లయితే, ఒరాకిల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంట్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న అనౌన్స్మెంట్. మనకి ఈ వీడియో ఏదైతే ఉంటుంది కదా, జాబ్ నోటిఫికేషన్స్ వీడియో ఉంటుంది కదా, ఆ జాబ్ నోటిఫికేషన్స్ వీడియోలో నేను మధ్యలో కానీ ఎండ్ లో కానీ స్టార్టింగ్ లో కానీ ఒక కోడింగ్ క్వశ్చన్ అయితే మీ అందరికి డిస్ప్లే అయితే చేస్తాను. సో దాని ఆన్సర్ నేను కామెంట్ రూపంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఈ నోటిఫికేషన్ కాకపోయినా, ఆ నోటిఫికేషన్ కోసం కాకపోయినా, ఆ క్వశ్చన్ కోసమైనా మీరు డెఫినెట్లీ వస్తారు. ఎందుకంటే మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అంత ఎక్కువ ఉన్నప్పుడు. సో మీరందరూ కూడా ఆ క్వశ్చన్ అయితే చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాగా అక్కడ వరకు చూశారు కాబట్టి ఎండింగ్కి వచ్చి అప్లై కూడా చేసేస్తారు. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఏంటి అంటే, మీరు ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంతమంది ఎంతమంది అయితే నాకు కామెంట్ రూపంలో నాకు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ పెడతారో, వాళ్ళే నా ఛానల్ని డైలీ చూస్తున్నారని నాకు అర్థం అనమాట. సో నాకు 1.5K, 2.2K వ్యూస్ అవసరం లేదు. నాకు జెన్యున్ గా ఉన్న ఒక 100 పీపుల్ ఉంటే సరిపోతుంది. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాను. సో చూద్దాం ఈ రోజు నుంచి ఎంతమంది అయితే మన ఛానల్ ఏదో చూస్తున్నారని కాకుండా ఎంతమంది అప్లై చేయడానికి చూస్తున్నారు అనేది అయితే నాకు ఈ రోజు నుంచి తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఒరాకిల్ నోటిఫికేషన్ కి వచ్చాం. ఒరాకిల్ నోటిఫికేషన్ లో డెవలపర్ కింద జావా ప్లస్ ఎస్క్యూఎల్ బేస్డ్ మీద మన బెంగళూరు లొకేషన్ లో ఫుల్ టైమ్ లో మనల్ని అయితే హైరింగ్ అనేది చేసుకున్నారన్నమాట. అసలు ఏంటి ఈ నోటిఫికేషన్, ఎలా ఉండబోతుంది అనే దానికోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే, ఒరాకిల్ రిక్రూట్మెంట్ అనమాట డెవలపర్ విత్ జావా అండ్ ఎస్క్యూఎల్ బెంగళూరు లొకేషన్ లో అయితే ఉంటుంది అనమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే, ఎంట్రీ లెవెల్ కన్సల్టింగ్ పొజిషన్ ఫర్ దోజ్ హూ ఆర్ న్యూ టు ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ డెవలపింగ్ దేర్ ఎక్స్పెర్టైజ్. సో మీ అందరికీ కూడా, మనం అందరూ కూడా ఎంట్రీ లెవెల్లో కోసం అంటే ఇనీషియల్ లెవెల్లో ఉన్నాం కాబట్టి, సో మనం ఇనీషియల్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని స్ట్రాంగ్గా చేయగలిగే క్యాపబిలిటీ మనకు ఉంటుంది అని చెప్పి మనల్ని అయితే హైర్ అయితే చేస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా జాబ్లోకి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఫంక్షనల్ టెక్నికల్ రోల్, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్, ప్రయర్ టు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ రిలవెంట్ టు ప్రాక్టీస్ ఫోకస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మస్ట్ నో ద జావా అండ్ ఎస్క్యూఎల్ బేస్డ్ మీద మీకు మంచిగా గ్రిప్ ఉంటే సరిపోతుంది అని అయితే చెప్తున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి దానికన్నా ముందు ఒక క్వశ్చన్ అయితే చూపిస్తానని చెప్పాను కదా. సో క్వశ్చన్ అయితే మీ అందరికీ చూపిస్తున్నా చూడండి. నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, సో నెంబర్స్ ఉన్నప్పుడు 1, 2, 3, 4, 9, 16 ఉంది. సో ఇక్కడ బి అనేది ఒక ఎర్రే అయితే ఇచ్చింది, ఎంటీ ఎర్రే. ఫర్ ఐ ఇన్ నంబర్స్ బిని ఇందులోకి అపెండ్ అయితే చేస్తున్నాను. ఏదైతే ఐ అయితే ఉందో ఐఏ ఇంటూ ఇంటూ 2 అనమాట, ప్రింట్ ఆఫ్ బి. సో ఇది కాదు ఆన్సర్, ఓకేనా? మీరు మళ్ళీ ఇది చూసి ఆన్సర్ అనుకుంటారేమో. సో ఇక్కడ బిలో ఎంత వస్తుంది అనేది అయితే మనకి మ్యాటర్ అనమాట. సో ఇది నేను కామెంట్ రూపంలో పోస్ట్ దాంట్లో కూడా పింక్ చేస్తాను. సో మీరందరూ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో అనేది నేను కూడా చూస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మనం రెండు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోయాం. సో కర్ణాటక లొకేషన్లో జాబ్ పొజిషన్ డేట్ వచ్చి మనకి 2 డేస్ బ్యాక్ అయితే రిలీజ్ అయింది. ఎండ్ డేట్ వచ్చి మనకి 30 అనమాట. మనం అయితే అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్ అండ్ రైట్ స్పీక్ ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అని వచ్చినట్టు సరిపోతుంది అనమాట. సో ఇక్కడైతే మనం అప్లై నవ్వు అనేది అయితే ఉంది కదా, ఇక్కడ అయితే రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా చూడండి. నేనైతే అప్లై నవ్వు అనేది అవుతుంది కదా, అప్లై నవ్వు అనే దాని మీద క్లిక్ చేశాను అనమాట. యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే అకౌంట్తో లాగిన్ అయితే అవ్వండి. నేనైతే నాకు ఉంది అకౌంట్, అందుకనే నేను లాగిన్ అయితే అవుతున్నాను అనమాట. మనకైతే ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే మెయిల్కి అయితే వస్తుంది. ఆ మెయిల్లోకి ఓపెన్ చేసి అక్కడ ఏదైతే పెట్టిన తర్వాత మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో యాజ్ పాసిబుల్ అస్ మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఈవినింగ్ అయితే మనకి సర్వర్ క్లోజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, ఓకేనా? సో ఆ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ నాకు కూడా తెలియజేయండి. సో నేను ఆన్సర్లు ప్రతి ఆన్సర్ చూస్తాను. ప్రతి ఆన్సర్కి నేను ఈ రోజు ఎవరైతే ఆన్సర్ పెడతారో వాళ్ళందరికీ రిప్లై ఇస్తాను. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఓకేనా? సో ఆ క్వశ్చన్లో మీరందరూ కూడా
కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలని. సో ఇవన్నీ కూడా మాక్ ఇంటర్వ్యూస్ ఉపయోగపడతాయి. సో టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్లో జాయిన్ అవ్వండి. సో నేను 26th నుంచి నేను మాక్ ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటున్నాను, ఓకేనా? 26th తర్వాత నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ ప్రీమియంలోకి అయితే వెళ్ళిపోతుంది, ఫ్రీగా ఉండదు. జాయిన్ అవ్వడానికి కాస్ట్ అయితే పే చేయాలి, ఓకేనా? సో అప్పటిలోగా మీకున్న ఆపర్చునిటీని బిల్డ్ చేసుకోండి, ఓకేనా? ఇటువంటి జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.